హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్ ఇంత ప్రేమగా చెప్తే ఎందుకు అర్థం కాదు అర్థమైంది కానీ వెంటనే మారాలంటే కొంచెం కష్టం కదా మెల్లగా మారుతాను అని చెప్పాడు పవన్ అలాగే తొందర ఏం లేదు నిదానంగా నేర్చుకో రెండు మూడేళ్లు పట్టినా పర్వాలేదు పెళ్ళయ్యాక నేనున్నానుగా తొందరగా మార్చేస్తాలే ఇకపోతే చాలా పెద్ద సారీ ఇందకును ప్రేమగా నా దగ్గరికి వచ్చి సారీ చెప్పి దగ్గర తీసుకుంటే విదిలించేశాను కదా అని మేఘన మొహం అదోలా పెట్టుకుని చెప్పింది పర్వాలేదు భార్యలు ఇలా అలుగుతారు భర్తలు బుజ్జుగించాలంట కాకపోతే అసలే వద్దన్నావు కదా అందుకే అన్నీ చెప్పి తిరిగొచ్చాను నిజానికి రావాలనిపించలేదు లోపలికొచ్చాక నువ్వు వస్తే బాగుండని ఆలోచిస్తూ ఉండగానే వచ్చేశావు ఇదే కదా అర్థం చేసుకోవడం అంటే గొడవలు అవడం సమస్య కాదు అర్థం చేసుకొని మళ్ళీ కలుసుకోవడమే అసలైన అందం అని పవన్ చెప్పాడు మేఘన ఇష్టంగా పవన్ పక్కన కూర్చొని తన మొహాన్ని దోసిట్లోకి తీసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టుకొని నువ్వు నాకు ఎక్కువ నచ్చేస్తున్నావు తెలుసా కానీ పెళ్లి కాలేదు కదా అందుకే ఈ చీక్ మీద చిన్న ముద్దు పెళ్ళైతే ఏం చేస్తానో నాకే తెలియదబ్బా అని మేఘన నవ్వేస్తూ అయ్యో హతవిధి మర్చిపోయా వెళ్ళి నాకు పవన్ భావనే కావాలి తొందరగా పెళ్లి చేయండి ఆ పనిలో మొదలు పెట్టండి అని అడుగుతా అని మేఘన లేచి వెళ్ళబోయింది ఆగు అని పవన్ తన చేతిని పట్టుకొని ఒక నిమిషం అని లేచి తనని హత్తుకొని ఇంకొకసారి కోపం వస్తే రిక్వెస్ట్ చేస్తాను బెదిరిస్తాను కావాలంటే మాట్లాడకుండా ఉందాం మిగిలింది తర్వాత సంగతి కానీ నువ్వు వద్దంటే వద్దు అన్నావుగా ఆ మాట మాత్రం అనొద్దు అని పవన్ చెప్పాడు అయ్యో నా బంగారు పిల్లాడు ఫీల్ అయ్యావా ఇంకెప్పుడు ఆ మాట అనను ఎట్టి పరిస్థితిలో అనను ప్రామిస్ మాటిచ్చేశాక ఇక తప్పను మేఘనాకి ఎంత యాటిట్యూడ్ ఉందో ఎంత కోపముందో అంతా మాట మీద నిలబడే తత్వం కూడా ఉంది నువ్వు నన్ను నమ్మొచ్చు భరోసా ఇచ్చేస్తున్నా అని పవన్ చుట్టూ చేతులు వేసి ప్రేమగా హత్తుకొని ఆగాగు మనం రాత్రికిలా చాలాసేపు కౌలించుకుందాం ప్రస్తుతానికి పోతా అందరూ హాల్లో ఉన్నారు ఇందాక ఏదో ఆవేశం వచ్చేసాను అదే అదే నీ మీద ప్రేమతో అని పవన్ని వదిలి మరోసారి బుగ్గ మీద చేపెట్టి లాక్కొని ఓ ముద్దు పెట్టుకొని పరుగున బయటికి వెళ్ళింది మేఘన బయటికి రావడం అందరూ చూశారు అయిపోయిందే మళ్ళీ ఏమన్నా ఈసారి ఏకంగా ఏడిపించేసావా చక్కనైన పిల్లాడు ఎప్పుడూ మొహంలో నవ్వును పెట్టుకుని ఉంటాడు బయటికిందాక ఎలా వచ్చాడో తెలుసా అని మే గౌతమి మాట్లాడుతూ ఉండగా అబ్బా మామయ్య నువ్వు చిన్న మామయ్య ఎంత ప్రశాంతంగా కనిపిస్తారో ఈ అమ్మ మాత్రం గయ్యాలే గంప అసలు నిజంగా అమ్మమ్మ వాళ్ళకే పుట్టిందా లేకపోతే చెత్త కుండీలో తెచ్చుకున్నారా అని మేఘన అడిగింది గౌతమి నడు మీద పెట్టుకొని వస్తే రౌడీ ఏం మాట్లాడుతున్నావే అని అంటూ ఉండగా ఇంట్లో అందరూ గట్టిగా నవ్వేశారు మగుడు పెళ్ళాలన్నాక వంద మాట్లాడుకుంటారు అవన్నీ నీకెందుకు చెప్పు ఏదో కోపంలో నాలుగు మాటలు అనుకున్నాం కలిసిపోయాం సరే సరే పెళ్లి హడావిడి మొదలు పెట్టండి అని మేఘన మొహాన పడిన జుట్టుని పక్కకి జరుపుకుంటూ చెప్పింది ఇది నా కోళ్లంటే చూడు ఎంత చక్కగా మాట్లాడుతుందో గౌతమి నువ్వు మేఘనాకి ఏం చెప్పక్కర్లేదు అన్నీ తనకి తెలుసు ఆవేశం మీద కోప్పడుతుంది కానీ ఆ కోపం నీళ్లు చల్లినట్టు ఒక క్షణంలో చల్లారిపోతుంది చూసావుగా ఐదు నిమిషాలు సైలెంట్గా ఉంటే వాళ్ళతో వాళ్లే మాట్లాడుకొని అన్ని క్లియర్ చేసుకున్నారు గొడవలు రావడం కాదు వాటిని తీర్చుకోవడమే పెద్ద టాస్క్ అందులో మా మేఘన గెలిచింది అని దుర్గా చెప్పింది ఏ సత్తయ్య ఒత్తిగా ఈ మమ్మీకి నా మీద నమ్మకమే లేదు అయినా మీరంతా కంగారు పడకండి పవన్ బావ మీద అంత నమ్మకం పెట్టుకున్నారుగా అది పోగొట్టుకోలే మాటలతో మాయ చేసి నా కోపాన్ని మొత్తం పోగొట్టేశాడు సో తన గురించి నాకు క్లియర్గా అర్థమైపోయింది అండ్ ఇంకొక విషయం మీరు ప్రతిదీ మేము చేసేస్తాం మేము చేసేస్తాం అనకండి ఎందుకంటే పూర్తిగా తను మన మీద డిపెండ్ అవ్వడం తనకి ఇష్టం లేదు ఎంతో కొంత తను కూడా ఖర్చు పెట్టాలి అనుకుంటున్నాడు బికాస్ మొదటి నుండి డిపెండెంట్గా ఉండడం కారణంగా మేబీ ఇది మీ అందరికీ అర్థమై ఉంటుంది నాకే అర్థం కాలేదు సో ఇప్పుడు మా బావ నాకు క్లియర్ చేసేసాడు సో ప్రాబ్లమ్స్ సాల్వ్ నేను తనని క్లియర్గా అర్థం చేసుకున్నాను మీకు ఆల్రెడీ అర్థమయ్యాడు కాబట్టి మీరు ఫాలో అయిపోండి అని మేఘన చెప్పింది బతికించావు అని గౌతమి అనడంతో మేఘన మూతి తిప్పి గజపతి పక్కన కూర్చొని సారీ డాడీ ఇందాక పవన్ భావని అందరి ముందు మాట్లాడి తక్కువ చేసేసాను మీ పెంపకాన్ని వేలెత్తు చూపేలా చేశాను అని మేఘన చెప్పింది గజపతి చిన్న నవ్వుతో ఏం కాదు రియలైజ్ అయ్యావు కదా సర్ది చెప్పుకున్నావు కదా అది చాలు మీ ఇద్దరూ బావుండడమే మాకు కావాలరా పవన్ దగ్గర డబ్బులు లేదని ఇవ్వాలి అనుకోవట్లేదు తను నిన్ను ఉన్న దాంట్లో చాలా బాగా చూసుకోగలడు అన్న నమ్మకం వచ్చిన తర్వాతనే నేను ఈ పెళ్లి ఒప్పుకున్నాను కాకపోతే మా ఒక్కగానొక్క కూతురు కదా ఆ ముచ్చట కోసం అంతే ఇప్పుడు పవన్ ఏంటో మా అందరికీ అర్థమైంది ఇక నువ్వు కంగారు పడకు ప్రశాంతంగా ఉండు అని చెప్పాడు మేఘన చిన్న నవ్వుతో అయితే నా పెళ్లికి సంబరాలు మొదలు పెట్టండి అని మేఘన నవ్వడంతో అందరూ ముచ్చటగా తన వైపు చూశారు దేవాన్ష్ రూమ్లోకి వెళ్ళేటప్పటికే మధు కూర్చొని విపరీతంగా ఆలోచిస్తూ ఉండడంతో వెళ్ళి పక్కన కూర్చొని ఆలోచిస్తున్నావు అని అడిగాడు ఏం లేదు రంజిత్ గురించి ఆలోచిస్తున్నాను తనని మారుద్దాం అని మెల్లగా చెప్పింది దేవంశ్ ఫేస్లో చిన్న స్మైల్ రావడంతో నా కోసం బలవంతంగా ఒప్పుకుంటున్నావా అని అడిగాడు నీ కోసం ఒప్పుకోవటం లేదు నీ వల్ల ఒప్పుకుంటున్నాను అని మధు చెప్పింది తేడా ఏంటి అని దేవాంష్ అర్థమైనా అడిగాడు నీ కోసం ఒప్పుకుంటే మనస్ఫూర్తిగా ఏదీ చేయలేను కానీ నీ వల్ల ఒప్పుకున్న దానికి మనస్ఫూర్తిగా చేయగలను ఎందుకంటే నువ్వు మాట్లాడిన మాటలు ఆలోచించాను ఒకటికి పదిసార్లు ఆలోచించాను నువ్వు చెప్పింది కరెక్ట్ ఆ రోజు నేను కూడా రంజిత్ గురించి నీకు చెప్పకుండా తప్పు చేసినప్పుడు నేను వచ్చాక నువ్వు దూరం పెట్టి ఉంటే మన బంధం తెగిపోయేది కానీ వెంటనే క్షమించేశావు కదా అలాగే రంజిత్ చేసిన తప్పులు పెద్దవైనా పెద్ద మనసు చేసుకొని క్షమించి తన కోసం ఎదురు చూసేవాళ్ళని సంతోషపెట్టాలనుకుంటున్నాను ఒక ఆడపిల్లగా రమ్యని అర్థం చేసుకోగలను నా జీవితంలో నువ్వు కాకుండా ఇంకొకరు అనే మాటని నేను భరించలేను అలాంటిది రమ్య కూడా కట్టకపోయినా రంజిత్కి భార్యగా ఉంది ఒకటికి రెండు సార్లు తన ప్రెగ్నెన్సీ తీయించుకుంది అంటే అది చాలా పెద్ద విషయం కదా అలాంటప్పుడు తన జీవితంలో రంజిత్తో తప్ప ఇంకెవరితో ముందుకు వెళ్ళలేదు అందుకే ఆలోచించాను పైగా రంజిత్ గురించి అంకుల్ గురించి ఆలోచించి చాముండేశ్వరి ఆంటీ చాలా నలిగిపోయింది అలాంటి ఆంటీకి తిరిగి తన కొడుకుని మంచిగా మార్చి బహుమతిగా ఇస్తే అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటుంది కేవలం వీటి కారణంగా ఒప్పుకున్నాను అని మధు చెప్పింది అయితే రేపటి నుండి ఇక మీ అన్నయ్యని చూసుకోవడానికి మన బేబీని చూసుకోవడానికి టైం సరిపోతుందనుకుంటా ఇక నన్నెక్కడ పట్టించుకుంటావులే అని దేవంశ్ సోఫాలో వెనక్కి వాలి మూతి విరుస్తూ నిరాశగా నవ్వుతూ చెప్పాడు మధు చిన్నగా భుజం మీద కొట్టి మీద తలవాల్చి అంత లేదు బాస్ ఎంతమంది వచ్చినా అది మన బేబీ కూడా కావచ్చు నీ తర్వాత ఎవరైనా అని మనస్ఫూర్తిగా చెప్పింది దేవ్ చిన్న నవ్వుతో ఇక రంజిత్ వన్ వీక్ వరకు హాస్పిటల్లో ఉంటాడు ఆ తర్వాత ఇంటికి వచ్చేస్తాడు నాకెందుకో మేఘన పెళ్లి మొదలవుతుంది కాబట్టి ఈ సంబరాల్లో తనని భాగం చేసేయడం బెస్ట్ అనిపిస్తుంది రంజిత్కి అందరూ అన్నీ అర్థమైపోతాయనిపిస్తుంది ఇకపోతే నేను ఒక డెసిషన్ తీసుకున్నాను ఇది నీకు నచ్చుతుందో లేదో తెలీదు అని అన్నాడు మధు నొసులు చిట్లించి మళ్ళీ ఏంటి నన్ను కంగారు పెట్టేస్తున్నావు నువ్వు అని అడిగింది రంజిత్ మీద పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలి అనుకుంటున్నాను ఆల్రెడీ తన మీద ఏ కేసు అయితే బుక్ చేసి జైలుకు పంపించామో కేవలం దాని గురించి ఆలోచించడం బెటర్ అనిపిస్తోంది వాడు ముందువేవీ తెలియదు కాబట్టి అన్నీ వదిలేయడం బెస్ట్ అనిపిస్తోంది ఎందుకంటే ఒక్కసారి జైలుకు వెళ్ళాడు అంటే మళ్ళీ అన్నీ మొదటికొచ్చేస్తాయి ముఖ్యంగా ప్రతి చోట మనం ఉండం కదా ఎవరో ఒకరు తన గురించి లీక్ చేస్తే ప్రాబ్లం అవుతుంది అందుకే తనని పూర్తిగా మన ఫ్యామిలీలోకి లాగేసి ఒక ఫ్యామిలీ లైఫ్ని అలవాటు చేసేస్తే ఆ తర్వాత నిదానంగా నిజం బయట పెట్టేద్దాం అనుకుంటున్నాను అప్పుడు తను ఇప్పుడు బ్రతుకుతున్న లైఫ్కి అలవాటు పడి అలాంటి లైఫ్ బ్రతికినందుకు తన మీద తనకి కోపం వచ్చినా సరే మంచిగా ఉంటాడనిపిస్తోంది కాకపోతే అందులో కొన్ని దాచేస్తాను లైక్ నీ గురించి అలానే వాళ్ళ నాన్నతో కలిసి ఏవైతే తప్పులు చేశాడో వాటి గురించి దాంతోపాటు ముందు అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నాడు కదా ఆ విషయం గురించి దాచేయాలనుకుంటున్నాను అని దేవాన్ష్ చెప్పాడు నీకు అతి మంచితనం ఎక్కువైపోలేదు అని మధు గుర్రుగా చూసింది ఏం చేయను వాడు గతం మర్చిపోయి మొత్తం మొదటికి తెచ్చేస్తాడు లేదంటే ఈ పాటికి వాడి కాలర్ పట్టుకొని తీసుకుని వెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టేవాడిని ఒక దాని మీద ఒకటి కంప్లైంట్స్ రైజ్ చేసేవాడిని ఇప్పుడు జైలుకు వెళ్తే అటు రమ్య ఇంట్లో వాళ్ళు మళ్ళీ మొదటికి ఇంతకు ముందు జైల్లో పెట్టమని చెప్పిన వాళ్లే మన ముందు అర్ధింపుగా నిలబడే పరిస్థితి వచ్చేస్తుంది అసలు సమస్య అది అని దేవాంశ్ అన్నాడు నా జీవితంలో ఇంత డీప్గా నేను ఎప్పుడు ఆలోచించలేదు తెలుసా నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఇలాంటివి బోల్డ్ అని ఆలోచించాను మొదటిది నిన్ను ప్రేమించడం గురించి రెండోది పెళ్లి చేసుకోవడం గురించి ఇక తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నదే లేదు లెక్క పెట్టుకుంటూ వెళ్తే వందలు కాదు వేల ప్రాబ్లమ్స్ ఇక అన్నింటికి మించి ఆ కృతి ఏమైంది అని మధు అడిగింది ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చి వచ్చింది నువ్వు మరి నన్ను అడుగుతావేంటి అని దేవాంశ్ అడిగాడు అంటే మన పెళ్ళయ్యాక మనల్ని సమస్యలు ఒకసారి కూడా వదలలేదు ఒకటి పోతే ఒకటి వస్తూ ఉండాలి కదా ఇప్పుడు అన్నీ సాల్వ్ అయ్యే టైం కదా మళ్ళీ ఏమైనా ముంచుకొస్తుందేమో అని కాస్త బెంగగా ఉంది అని మధు చెప్పింది దేవంశ్ మధు తల మీద చిన్నగా కొట్టి అంత ఆశగా ఉందా నీకు సమస్యలు కావాలని అలా అయితే చెప్పు నేనే నీకు పెద్ద సమస్యగా మారిపోతాను అని అన్నాడు నువ్వు నా సమస్యవి కాదు నా సంతోషానివి అని మధు ముద్దుగా చూస్తూ చెప్పింది రెండు రోజుల్లో మేఘినా పెళ్లి సంబరాలు మొదలవ్వాలి ఇక రేపు ఎల్లుండి రంజిత్కి సేవ చేసుకుందాం కర్మ ఏం చేద్దాం అని దేవ్ అన్నాడు ఇప్పటికైనా వాడికి ఏమైందో నాకు చెప్పొచ్చుగా ప్రకాష్ రావు అంకుల్ ఎలా చనిపోయాడో కూడా చెప్పొచ్చు కదా అని మధు కాస్తంత గారాలు పోతూ అడిగింది భార్యలందరూ ఇంతేనా లేకపోతే నువ్వు మాత్రమే ఇలానా అని దేవాణి అడిగాడు ఇప్పుడు నేను అంతలా ఏం చేశాను అని మధు అడిగింది క్షణాల్లో ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చేస్తున్నావు గొంతులో రాగాలు మార్చేస్తున్నావు ఇప్పటి వరకు ఒకలా మాట్లాడి ఇప్పుడు విషయం తెలుసుకోవడానికి మాత్రం చాలా ముద్దుగా మాట్లాడుతున్నావు అని దేవ్ నవ్వాడు ఇప్పుడు నువ్వు నన్ను అంతలా గమనించడం అవసరమా విషయం చెప్పొచ్చు కదా అని మధు అడిగింది చెప్పకపోతే ఏమైనా ప్రాబ్లమా అని దేవాంశి అడిగాడు చెప్పినా ఏం ప్రాబ్లం లేదుగా పైగా ఇప్పుడు ఎలాగో వాడి బుర్ర దొబ్బింది పైగా వాడికి సేవ చేసుకునే కర్మ మనకే పట్టింది ఇక ఈ విషయం తెలుసుకోవడంలో ఏముంది చెప్పు కదా తెలిసి కూడా ఇలా ఎందుకు చేస్తావు నువ్వు చెప్పేస్తే అక్కడికి అయిపోతుందిగా అని మధు మరింత ముద్దుగా అడిగింది దేవ్ చిన్న నవ్వుతో సరే నీ ముచ్చటెందుకు కాదంటాను కానీ నా బేబీ సర్ప్రైజ్ ఇచ్చినందుకు మాత్రం ఇది చెప్పట్లేదు ఎందుకంటే రెండు ఈక్వల్ కాదు కాబట్టి అని చెప్పాడు మధు చిన్న స్మైల్ చేసి నిజానికి ఈ సర్ప్రైజ్ ఇచ్చేటప్పుడు అడిగాను కదా నాకు నేను అడిగింది చెప్పాలని అది వీడి గురించే కానీ రెండో సమానమైతే కాదు అని మధు చెప్పింది దేవాన్ష్ ఒక నిటూర్పు వదిలి జరిగింది మొత్తం చెప్పుకొచ్చాడు మొత్తం విన్న మధు దేవాన్ష్ కాలర్ పట్టుకొని తన వైపు తిప్పుకొని సూటిగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఆహాహా ఇదెక్కడి చోద్యం నీకు దెబ్బ తగిలించిన వాడి దగ్గరికి నువ్వు నన్ను తీసుకెళ్తావా అని ఆవేశంగా అడిగింది దేవాంశ్ చిన్న నవ్వుతో మరీ ఇలా మాట్లాడుకు టెంప్ట్ అయిపోతాను అని అన్నాడు మధు దేవాంశ్ని వదిలి పక్కకి తిరిగి కూర్చొని నీకేం అర్థం కాదు దేవ్ ఒకవేళ ఇది కాకుండా పెద్దగా ఏదైనా జరిగి ఉంటే ఎంత బాధగా ఉంటుందో తెలుసా నా స్థానంలో ఉండి నువ్వు ఒకసారి ఆలోచిస్తే ఇలా చేసి ఉండేవాడే కాదు ఒకవేళ వాడు ఇంటి మీదకి వచ్చినా మనం వాళ్ళం కదా ఇంట్లో ఎంతమంది ఉన్నాం మరి నువ్వు ఒక్కడివి ఎందుకు వెళ్ళావు అని అడిగింది నీ స్థానంలో ఉండి ఆలోచించాలా మరి నా స్థానంలో ఉండి నువ్వు కూడా ఆలోచించు నా భార్యకి ఎవడో ఫోన్ చేసి పిచ్చి పిచ్చిగా వాగుతుంటే తీసుకువెళ్ళిపోతాను పెళ్లి చేసుకుంటాను అని చెత్తంతా మాట్లాడుతుంటే నాకు కూడా చాలా బాధగా అనిపించింది కోపం కూడా వచ్చింది వాడు వచ్చే వరకు ఎందుకు ఎదురు చూడాలి అనిపించింది అందుకే బయలుదేరి వెళ్ళాను పని పూర్తి చేశాను అదృష్టం ఏంటంటే వాడి నాన్నని వాడి చేతులతోనే చంపాడు నాకు శ్రమ లేకుండా చేశాడు వీడిని నేను చంపాలి అనుకోలేదు కూర్చున్నవాడు లేవకుండా చేయాలనుకున్నాను కానీ అదృష్టం బాగుండి మైండ్ పోయింది అని దేవాన్ష్ చెప్పాడు మధు మూతి తిప్పి ఆ రోజు దెబ్బ గురించి అడిగితే ఎన్ని నాటకాలు వేశావు పైగా అతను ఎవరో నీకంటే ఎక్కువగా జీవించేశాడు అని మధు అనింది దేవాన్ష్ నవ్వుతూ నువ్వు దెబ్బ చూస్తూ ఉండగానే అతనికి మెసేజ్ చేశాను నేను ఏదైతే అడంగా అడగామన్నానో అదే అడిగాడు పాపం అతనికి ఇంకా కూడా ఏం తెలియదు అని నవ్వాడు ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉంటావు నేను చూస్తే ఏ అనుమానం రాదు తెలుసా అయినా ఆ మెంటల్ కేస్ది తలుచుకుంటే నాకు బీపీ పెరిగిపోతుంది కానీ అంతలోనే అందరూ గుర్తొచ్చి సైలెంట్ అయిపోతున్నా అని హుసూరు మంది మధు ఇక అంతా పూర్తయింది ఇక మనకి ఏ సమస్య లేదు జస్ట్ మేఘన పెళ్ళైపోతే రంజిత్ని కాస్త మార్చేస్తే అన్నింటికీ చెక్ పడినట్టే ఇక మనం ప్రశాంతంగా ఉండొచ్చు ఇక సాగర్ దీప పెళ్ళంటావా అది రెండేళ్ల తర్వాత ముచ్చట అని దేవాంశ్ అన్నాడు అయితే ఇక మనం హ్యాపీగా ఉండడమే అన్నమాట అని మధు అనగానే దేవు చుట్టూ చేవేసి దగ్గర తీసుకొని అంతే అంతే ఇప్పుడు నాకు అసలైన ప్రశాంతత వచ్చింది పెళ్లి చేసుకున్న తర్వాత ప్రశాంతంగా కాపురం చేద్దామంటే ఒక్కరోజు కూడా కుదరలేదు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది ఇప్పటికొక రిలాక్సేషన్ వచ్చింది అని అన్నాడు మధు ఓరుగా తల తిప్పి చూసి అంటే ఇన్ని రోజులు చేసిందంట ఏంటి మరి అని అడిగింది అదేంటో నేను నీకు క్లియర్గా క్లారిటీగా చెప్తానులే వీలైతే ప్రాక్టికల్గా చూద్దాం అని దేవాంష్ నవ్వడంతో మధు కనిపించకుండా నవ్వి ఇందాక కింద మేఘన గొంతు వినిపించింది ఏంటి అని అడిగింది దేవాన్ష జరిగింది మొత్తం చెప్పడంతో మధు చిన్న స్మైల్ చేసి మా బావ చాలా మంచివాడు కదా అని అనింది మధు డబ్బున్న ఇంట్లో అమ్మాయిలని ఇస్తే వాళ్ళు చాలా త్వరగా అడ్జస్ట్ అయిపోతారు ఎందుకంటే అది నా ఇల్లు అని అధికారం వస్తుంది కానీ పవన్ అడ్జస్ట్ అవ్వడానికి నిజంగా కాస్త టైం పడుతుంది అన్నింటికీ మించి పవన్ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది కేవలం తను మాత్రమే కాదులే మీ ఇంట్లో వాళ్ళందరూ మా ఇంట్లో వాళ్ళ కోసమే పుట్టినట్టున్నారు అని తన బుగ్గ పట్టుకొని అన్నాడు చాలా అదృష్టవంతుడివి కత్తిలాంటి ఫిగర్ని పట్టేశావు అని మధు తల ఊపుతూ అనింది దేవాంశ్ నవ్వేస్తూ నిజమే నిజమే ఒప్పుకొని తీరాల్సిందేలే సరే కానీ నేను ఆఫీస్కి వెళ్ళాలి మధు పాటు సైలెంట్గా ఉండి సరే వెళ్ళు కానీ సాయంత్రం త్వరగా రావచ్చుగా బయటికి వెళ్దాం అని అడిగింది తప్పకుండా నేను వచ్చేసరికే నువ్వు రెడీ అయిపో నేను బయలుదేరే ముందు కాల్ చేస్తాను రాగానే బయలుదేరుదాం అని దేవాంష్ చెప్పాడు అలాగే ఎదురు చూస్తుంటా అని మధు చెప్పింది నీకు కాస్త రెస్ట్ అవసరం ఊరికే కిందికి పైకి తిరగకు మంచిది కాదు ఒకసారి పైకి వచ్చామంటే మళ్ళీ కిందకి అప్పుడప్పుడే వెళ్ళకు ఏదైనా అవసరమైతే కాల్ చేయి దీపాను మా మేఘనాను అనన్యాను వస్తారు అని దేవ్ చెప్పాడు సరే అని మధు చెప్పింది బాయ్ తొందరగా వచ్చేస్తా అని తన బుగ్గ మీద ఒక ముద్దు పెట్టి దేవాంశ్ బయలుదేరి వెళ్ళిపోయాడు రాఘవేంద్ర గారు కాల్ చేశారు మనల్ని సాయంత్రం ఇంటికి రమ్మని చెప్పాడు వెళ్తామా వదినా అని చక్రధర్ అడిగాడు అప్పటికే తన మొహం మీద ఉండాల్సిన బొట్టుని చేతులకు ఉండాల్సిన గాజులని మెడలో తాళిని తీసేసిన చాముండేశ్వరి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదనుకుంటా అని అనింది వాళ్ళు మన కుటుంబమని అనుకోవడం లేదు కదా వదిన మరెందుకు మనకి ఈ అంటు ముట్టు అని చక్రధర్ అన్నాడు ఒకసారి నేను దేవాన్షితో మాట్లాడతాను అని చాముండేశ్వరి అనింది చక్రధర్ తన ఫోన్ నుండి దేవాంశ్కి కాల్ చేసి ఫోన్ చాముండేశ్వరి చేతికి ఇచ్చాడు దేవాన్షిఫ్ట్ చేయగానే హలో చెప్పండి అంకుల్ అని అన్నాడు దేవ్ నేను అని చాముండేశ్వరి అనగానే చెప్పండి ఆంటీ బాగున్నారా అని అన్నాడు పర్లేదు దేవ్ మీ నాన్నగారు ఇంటికి రమ్మని ఫోన్ చేశారు కానీ మా ఇంట్లో కీడు జరిగింది మేము రాకూడదు మీకు మంచిది కాదు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే మీరే ఇక్కడికి రండి అని చాముండేశ్వరి చెప్పింది ఆంటీ అలాంటివి పట్టించుకోకండి అని దేవాన్షి అన్నాడు లేదు దేవ్ నా కారణంగా మీకు ఏం జరగకూడదు అది నేను అస్సలు భరించలేను అందుకే మీరే వీలు చూసుకొని ఇక్కడికి రండి అని చాముండేశ్వరి చెప్పింది సరే ఆంటీ సాయంత్రం నేను నా ఫ్యామిలీతో కలిసి వస్తాను అని దేవాన్ష్ చెప్పాడు అలాగే అని చాముండేశ్వరి చెప్పి కాల్ పెట్టేసింది రంజిత్ గురించి ఏమైనా అడుగుతుందేమోనని గమనించిన దేవాన్షికి అటువంటిది ఏమీ మాట్లాడకపోవడంతో మనసులో బాధ ఉన్న తల్లి మనసు వెంపర్లాడుతున్నా బయటపెట్టడం లేదని అర్థం చేసుకున్నాడు ఆ రోజుకి అందరూ ఇంట్లోనే ఉండిపోవడంతో ఆఫీస్కి వెళ్ళిన దేవాంశ్ మాత్రమే తిరిగి ఇంటికి చేరుకున్నాడు అప్పటికే అందరూ రెడీ అవ్వడంతో నేను పది నిమిషాల్లో రెడీ వస్తాను అని రూమ్లోకి వెళ్ళాడు వెళ్ళినవాడు పది నిమిషాల్లో రావడంతో అందరూ చక్రధర్ ఇంటికి బయలుదేరారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాస్ అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసాను ముచ్చెట్లకి ముందుగా ఇవాళ బర్త్డే జరుపుకుంటున్న తేజస్వికి విషయ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చాలా చాలా చిన్న పాపవి కదా నువ్వు నువ్వు బోల్డ్ అంతా అల్లరి చేయాలి అమ్మా నాన్నని విసిగించి విసిగించి పెట్టాలి అలా నేను కోరుకున్నవన్నీ అమ్మా నాన్న అన్నీ కొనిచ్చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ర బంగారం వన్స్ అగైన్ విషయం మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇక స్టోరీ విషయంలోకి వచ్చేస్తే ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి చాలా ప్రశాంతంగా ప్లెజెంట్గా ఉంది కదా సో త్వరలో ఎండ్ కాబోతుంది అన్నీ ఫినిష్ అయిపోయినట్టే అని ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయింది కదా ఇక చెప్పాల్సిందేమీ లేదు ఎలా ఉందో కమెంట్ చేయండి లాస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే ముందు డాన్ పప్పా స్టోరీకి అయితే చాలా టెన్షన్ పడుతున్నారు వీళ్ళని ఎవరు రివీల్ చేయండి అంటున్నారు పక్కా నెక్స్ట్ పార్ట్లో సో ఎదురు చూద్దాం ఇక ఆర్సీ అప్డేట్కి హండ్రెడ్ పార్ట్స్ కంప్లీట్ చేసినందుకు చాలా చాలా కంగ్రాచులేషన్స్ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున నిజంగా ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఇకపోతే హండ్రెడ్ హండ్రెడ్ పార్ట్కి ఏదైనా మంచి అప్డేట్ వస్తుంది అని అన్నారు యాక్చువల్లీ విలన్ని రివీల్ చేయడము లేకపోతే రేవంత్ విలన్ గురించి తెలుసుకోవడము ఏదైనా క్లూ అలాంటిది మీకు చెప్పాలనుకున్నాను బట్ అది రాలే నెక్స్ట్ పార్ట్ ఆర్ అదర్ నెక్స్ట్ పార్ట్లో వస్తుంది యాక్చువల్లీ దియా కళ్ళు తెరిచి రేవంత్ని చూసే సిచ్యువేషన్ నేను హండ్రెడ్ పార్ట్లో రావాలనుకున్నాను బట్ రాలేదు ఎంత పెద్దగా ప్లాన్ చేసినా ఫార్టీ మినిట్స్ ఇచ్చినా కూడా రాదు అందుకే ఇవ్వలేకపోయాను సో నెక్స్ట్ అప్డేట్ కాకుండా ఆ తర్వాత అప్డేట్ నుండి మనకి మెయిన్ ప్లాట్లోకి వెళ్ళిపోతాం అంటే వెళ్ళిన ఎవరు ఏంటి అనేది అప్పుడు తెలుస్తుంది సో వెయిట్ చేయక తప్పదు ఇంకా అంతే వచ్చట్లు ఇంకా ఏమీ లేదు థ్యాంక్ యూ సో మచ్ ఇక మనం తర్వాత అప్డేట్లో కలుసుకుందాం అంతవరకు కీప్ స్మైలింగ్ స్టే హెల్దీ బాయ్ గాయ్స్